రేపు కార్తీక అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు ఈ కూర వండితే కోటీశ్వరులకైనా పరమ దరిద్రం చుట్టుకుంటుంది. అప్పులు కష్టాలతో మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. ఒకవేళ ఆ కూర కాకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటట్టు ఇది కాని వండుకొని తింటే అపర కుబేరులు అవ్వడం ఖాయం. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మరి రేపు ఏ కూర వండుకోకూడదో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపసాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు, అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడుండెను. ఒకనాడు బ్రాహ్మణునికి తీర్థయాత్రల మీద మక్కువ కలిగి అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించినాడు. ఓ మహాప్రభో, ఓ నారాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, హిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకీ రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతము నాకు చెప్పండి అని పలుకగా వారు, ఓ విప్రపుంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదు అని అభయము ఇచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం. నేను కూడా ఒక బ్రాహ్మణుడిని. నేను మహాపండితుడు అని గర్వము కలవాడై ఉన్నాను. న్యాయాన్యాయ విచక్షణములు మాని పశువుల వలె ప్రవర్తించినాను. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడినై లోకకంటుకున్నై ఉన్నాను. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి పారేశాను. అప్పుడు విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివి కావున నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండుదువు కాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైన తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కావున నా అపరాధము క్షమింపుమని వాణ్ణి ప్రార్థించి తిని. అప్పుడు అతను దయతలచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. మీరు అక్కడ నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉన్నాడు ఆ బ్రాహ్మణుని వల్ల పునర్జన్మ పొందుదువుగాక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయుచూ ఉన్నాను. కావున ఓ విప్రోత్తమ, నన్ను, నా కుటుంబమును రక్షించండి అని ప్రార్థించాడు. ఈ విధంగా ప్రార్థించి మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని వాళ్ళ చేత అనిపించి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించినాను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించాను. కావున నాకీ రాక్షసత్వము కలిగినది. నన్ను కూడా ఈ పాపముల నుండి కాపాడండి. బ్రాహ్మణుడి యొక్క పాదములపై పడి కోరుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా చెప్పాడు.
ఓ మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉన్నాను. స్నానమైనను చేయక కట్టబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాణ్ణి. భగవంతునికి ధూపదీప నైవేద్యములను ఎప్పుడూ కూడా చూపించక భక్తులు గోని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగట్టెకు అందజేయుచు, మధ్య మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని చేయు స్వామి అని ప్రార్థించారు. అప్పుడు బ్రాహ్మణుడు, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంటరండి, మీకు విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. వారిని బ్రాహ్మణుడు తనతో పాటు గోదావరి నదికి తీసుకుని వెళ్లాడు. గోదావరిలో స్నానము ఆచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముకు వెళ్లారు. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతియను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచూ ఉండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కన్నది. ఆ బిడ్డను అతిగారాపముతో పెంచుచూ ఉన్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నుందుచు అతిగారాపముతో పెరుగుతూ ఉండెను. ఆమెను చూచిన వారికి కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులో ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు కాను నాకు కొంత ధనము ఇచ్చిన ఎడల నా కుమార్తెను నీకు ఇచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుణ్ణి గూర్చి ఘోర తపము ఆచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించిన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరినీ అత్తవారింటికి పంపెను. మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉన్నాడు. అట్లా కొంతకాలం అయిన తర్వాత ఆ రాజు యొక్క భార్యమని మరొక బాలికను కన్నది. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మళ్ళా ఎవరికైనను ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రాజు. ఒకనొక సాధు పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చాడు. దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వరు? నీ ముఖము వర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవు ఈ అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణం ఏంటి అని ప్రశ్నించగా సువీరుడు, నేను వంగదేశపు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచూ ఉన్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అట్లానే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందువల్ల ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేశాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మము ఆలోచించక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకముల్లో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమును నరకము అనుభవిస్తారు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అంతేకాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అట్లానే కన్యను ధనమిచ్చి పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకము అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఎప్పుడో మనకి చెప్పారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానము ఆచరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము
పొందటమే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జాడవిర్చుకోవాలా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని దినములకు సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వాన్ని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరకము భాగమున పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనిప్పటివరకు వేరే వారికి ఉపకారమే చేశాను కాని అపకారము చేయలేదు నాకు ఈ దుర్గతి ఎందుకు అని యమధర్మరాజును ఈ విధంగా ప్రశ్నించాడు ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిసారివి ప్రాణకోటినంతటను సమంగా చూచువాడవు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణం ఏంటి అని అడిగాడు ఈ విధంగా ప్రాధేయపడి అడగగా అప్పుడు ధర్మరాజు శృతకీర్తితో ఈ విధంగా చెప్పాడు నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయినా నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము ఆశించి అమ్ముకొన్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు అటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు వారెంతటి పుణ్య పురుషులైనను నరకము అనుభవించటే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు ఎంత పుణ్యాత్ముడవో ఎంత ధర్మాత్ముడవో నాకు తెలుసు కావున నీకు ఒక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితునకు శీలవంతునకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్తారు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను ఇక విధి విధానముగా ఆబోతునకు వివాహము జరిపించినను కన్యాదానము ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకముకు వెళ్ళి నేను తెలిపినట్లు చేసి పితృగణములను కూడా తరింప చేయుము అని పలికాడు శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునకు వెళ్లి పితృదేవతలను కలుసుకొనెను పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయెను సంతానము కాని ఆఖరికి బంధువులు కాని లేరు అందుచేత ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచు ఉండును ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కాని దేవుణ్ణి మనసారా ధ్యానించుట కాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకొనుచున్నది
అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్లి, అమ్మ, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో అయినా సరే మనల్ని మృత్యువు తీసుకుని పోవచ్చును. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతముని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచు వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశము ఇచ్చను. ఆ వితంతువురాలు బ్రాహ్మణులు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతము ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందెను. పూర్వకాలంలో మృకండు అనపడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన, ఆయన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధాపూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో శిష్యులతో అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆవులని అన్నిటినీ చేరతీసి కాపాడుతూ ఆ ఆవు పాలతో శివాచన చేస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది, భర్తను సేవించేది, శిష్యులను తల్లిలాగా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమే తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివాచన మాత్రం మానలేదు. ఈశ్వరుడే ఇస్తాడని పూనికతో వారు శివాచన చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు మృకండు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునకు వెళ్లి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన్ను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్లకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి నేను ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించాడు. మీకు సంతానం లేదు, అందువల్ల మీకు బ్రహ్మసభ ప్రవేశార్హత లేదు అని అన్నారు అక్కడున్న పాలకులు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది, సంతానం లేకపోతే పితృరుణం తీరదు. ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు, చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృరుణం తీరలేదు, అది దోషం. మృకండు మహర్షి ధర్మసూక్ష్మం తెలిసి ఉన్నవాడు. నాకు అనపత్య దోషం ఉంది అని మనస్సులో కొంచెం బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుని చేయలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతోషించి, అమ్మా, మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడటానికి వచ్చాము, మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా అని అడిగారు. అప్పుడు ఆవిడ, మీరందరూ తప్పకుండా రండి అని వారందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అప్పుడు వాళ్ళు, అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము, మేము తల్లులమే కదా, నీ బిడ్డలను పిలువు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము, ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డలను పిలువవలసినది అని అన్నారు. అప్పుడు మరుద్వతి, అమ్మా, నేను తక్కువ నోములు నోచాను, నా నోములు ఫలించలేదు, నాకు బిడ్డలు లేరు, మీ వంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను, దయచేసి స్వీకరించండి అనంది. అప్పుడు వాళ్ళు,
అమ్మా ఏమీ అనుకోవద్దు, పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానము ఆపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అప్పుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అప్పుడు ఆయన కన్నుల నుండి కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం హరిహరింపబడటం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదని వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాకు. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అప్పుడు మృకండు ఈ విధంగా అన్నాడు. అయ్యయ్యో మరుద్వతి, ఏక కారణమునకు ఇద్దరం గురయ్యాం. దేవి నువ్వు బాధపడకు, ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను అని తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవ్వలేదు. నారద మహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుణ్ణి చూసి, తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు తపస్సు చేస్తున్నారు, ఇలా పిలిస్తే పలికేవాడివి, వారిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తావు అని అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై, నీకు 16 ఏళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు, మార్కండేయుడని పేరు. ఆ దంపతులు కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా గడిపేస్తూ ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో, మృకండ నీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా, ఈ పిల్లవానికి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరం వచ్చింది, అది కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది, ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా, ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అని అన్నాడు. నారదుడు ఈ మాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపోనిష్ఠ గరిష్ఠుడు అయిన మృకండు కూడా దుఃఖమును ఓచుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడు నారదుడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూసారా, మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడు ఉన్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి, తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడే వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి అని అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, నన్ను అనుమతించండి, నేను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను, నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు, మీరేమీ బెంగ పెట్టుకోకండి అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి హిమాలయ ప్రాంతమునందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. సమయం ఆసన్నమైంది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుణ్ణి పాశముల చేత బంధించి ఈ లోకమును చేరండి అని చెప్పాడు. యమదూతలు వెళ్ళి పాశం వేయడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి, నేను బయలుదేరి వెళ్తాను, నాకు ఏ మగాడు అడ్డు వస్తాడో చూస్తాను అని బయలుదేరుతూ ఉండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షికి నమస్కారం చేశాడు యమధర్మరాజు. అప్పుడు నారదుడు, ఎందుకయ్యా పంతాలు పట్టింపులు, వాళ్ళకి ఉన్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా అని అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీర్తానని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని బహిర్ముఖుణ్ణి చేస్తే సరిపోతుంది అనుకొని, బయటకు రా, నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను, అదే నీకు మోక్షం, బయటకురా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువు ఎవడో వాణిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఆయన్ను ఆరాధన చేస్తూ ఉండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు,
నీకు చేతనైతే ప్రాణాలు తీయి అని అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగిలించుకొని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగిలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే, ఒక్కసారి శివలింగం పేలిపోయింది. వామార్థ భాగమునందు పార్వతీదేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకారి పాదంతో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు. అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్క వరం కోరుకో అన్నాడు. మార్కండేయుడు ఇరువురికి నమస్కరించి, నేను ఏ కోరిక కోరను, పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు, ఆయన్ను బ్రతికించండి అన్నాడు. అప్పుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్లీ లేచి నమస్కరించి, స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు, నేను చేసిన దోషం ఏంటి చెప్పవలసింది అని అన్నాడు. శివుడు మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ 16 ఏళ్ళు వయసు ఉండే పిల్లవాణ్ణి నేను వాళ్ళకి ఇచ్చాను, నువ్వు 16 ఏళ్ళే అర్థం చేసుకున్నావు, అందుకని ఇలా జరిగింది, ఏమీ బెంగలేదు, వెళ్ళు అని అన్నాడు. మార్కండేయుణ్ణి చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు, ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటను వేలితో నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవి అయి ఉండి మార్కండేయ ఆయుష్ అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇస్తున్నాను అని అన్నాడు. అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోస్తే, నాన్న నీకు మార్కండేయ ఆయుష్రా అనేవారు. అలా రోజూ అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుందని వారి ఉద్దేశం. ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను హరిహరిస్తాను, వారిని నేను రక్షించి తీరుతాను అని అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖర అష్టకం అంత గొప్పది. ఎవరైతే ఈ చంద్రశేఖర అష్టకమును నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుతూ ఉంటారో అలాంటి వాళ్ల ఇళ్లలో నుంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి, దీనిని విన్న వారికి అపారమైన కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను అని అన్నాడు పరమశివుడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అని వరమిచ్చాడు పరమశివుడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో, వింటున్నారో వారికి పరిపూర్ణమైన శివకటాక్షం కలుగుతుందని శివపురాణం అంతర్గతమైన వాక్కు. వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు కార్తీక అమావాస్య రోజున పొరపాటునైనా సరే ముల్లంగి కూర కానీ బచ్చలాకుతో తయారు చేసిన కూర కానీ అస్సలు తినరాదు. రేపు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని ఇంటిళ్లపాది ప్రసాదంగా స్వీకరించాలి. అలానే రేపు పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత మనం అభిషేకం చేసిన ద్రవ్యాన్ని అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగి అపర కుబేరులు అవ్వడం ఖాయం.